గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం నాయకులు చింతకుంట యేసు మాట్లాడుతూ కనీస వేతనం 21,000 ఇచ్చే ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వీఆర్ఏల సమస్యల పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారని ఇప్పుడు అధికారంలోకి రాగానే మర్చిపోయారని చెప్పారు. వీఆర్ఏల అందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న వీఆర్ఏ స్థానాలను అర్హులైన వీఆర్ఏలను వీఆర్ఓలుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 21,000 భర్తీ చేయాలి, వీఆర్ఏ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి, వీఆర్ఏ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి, వీఆర్ఏ ఖాళీ పోస్టులను తిరుపతి మండలంలో వీఆర్ఏ యూనియన్ తరఫున వీఆర్ఏలకు సంబంధించినటువంటి 2017లో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీఆర్ఏలో ఉద్యమంలో పాల్గొని మేము అధికారంలోకి వస్తున్నాగానే వీఆర్ఏలందరికీ 21,000 రూపాయలు వేతనాన్ని ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చదువుకొని అర్హత ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వీఆర్ఓలుగా ప్రమోట్ చేస్తామని చెప్పారు. అట్లాగే వీఆర్ఏలందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగులతో మిగతా ఉద్యోగులతో సమానమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చాలా ప్రాంతాలలో వీఆర్ఏలకు ఉన్న వాళ్ళందరినీ రేషన్ కార్డులు తొలగించేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ పాటికే నామినీలకు ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళు పర్మినెంట్ చేస్తామని చెప్పేసి హామీ అమలు జరగలేదు. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వీటిని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ వీఆర్ఏ సంఘం అనుమతులు పాడుదాలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలి. అమలు చేయకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా అమలు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.